భగీరథ పనులు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడో మిషన్ భగీరథ నల్ల నీళ్లు ప్రతి ఇంట గలగలలాడుతున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, సీఎం అల్లుడు మంత్రి హరీష్ రావులు పెద్ద పెద్ద కటౌటులు ఏర్పాటు చేసి చెబుతున్నారు. కానీ పెద్దపల్లిలో నత్తనడకన సాగుతున్న మిషన్ భగీరథ పనుల వల్ల ఉన్న రోడ్లు కాస్త చెల్లా చెదరవుతున్నాయి. గల్లీలో నడవడానికే వీలు లేకుండా ధ్వంసమవుతున్నాయి. సీసీ రోడ్లు చెదిరి బురద రోడ్లుగా మారుతున్నాయి. నల్ల నీళ్లు మాకద్దు, మా రోడ్లు మాకుంటే చాలు అంటున్నారు పెద్దపల్లి జనం. ఏ గల్లీ చూసినా ఏమున్నది గర్వకారణం అంటున్నాయి పెద్దపల్లి గల్లీ రోడ్లు. గల్లీ రోడ్లు కాస్త గలీజుగా మారిపోయాయి మిషన్ భగీరథ పనుల వల్ల. సీసీ రోడ్లను నిలువున చీల్చుతున్నారు. మిషన్లతో తుక్కు తుక్కు చేసిన రోడ్ల మరమ్మతు గురించి పట్టించుకోవడం లేదని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గల్లీవాసులు ఆవేదన చెందుతున్నారు. 30 ఏళ్లుగా ఏటా 4-5 సీసీ రోడ్లు పూర్తి చేస్తూ వస్తున్న ఆనాటి గ్రామ పంచాయతీ, ఇప్పటి మున్సిపాలిటీలకు సీసీ రోడ్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. మిషన్ భగీరథతో అధ్వన్నంగా మారుతున్న సీసీ రోడ్ల తీరు చూస్తుంటే పెద్దపల్లి మరో 50 ఏళ్లు వెనక్కి పోయినట్టేనని పట్టణవాసులు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని, ఇక ఇలాంటి అభివృద్ధి పేరుతో సాగుతున్న రోడ్ల ధ్వంసం ఆపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చక్కటి సీసీ రోడ్లను అధ్వనంగా మార్చిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు ప్యాచ్ వర్క్ పేరుతో అతుకుల బొంత రోడ్లు వద్దని, తిరిగి పక్క రోడ్లు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.